ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు, శోభాయమానంగా కామాక్షిదేవి దర్శనం, శాస్త్రోక్తంగా చండీ హోమం. చౌడేశ్వరి అమ్మవారికి అద్భుత అభిషేకం, అనంతపురం జిల్లాలో కార్తీక మాస వైభవం. భాగ్యనగరంలో వేడుకగా లక్ష్మీ తులసి కళ్యాణం, అపురూప ఘట్టాన్ని వీక్షించి తరించిన భక్తజనం. పరమేశ్వరుడికి వేడుకగా అభిషేకాలు, బిల్వార్చనలు, కార్తీకోత్సవాల్లో పునీతులవుతున్న భక్తజనులు. భక్తకోటికి ఆధ్యాత్మిక ఫలాలను అందించే దివ్యమైన మాసం కార్తీకం. ఈ మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతిలోని కపిలతీర్థంలో 30 రోజుల పాటు విశేష పూజ, హోమ మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా ఈ క్రతువును నిర్వహిస్తూ భక్తుల్లో భక్తి భావాలను పెంపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశేష పూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చండీయాగం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కామాక్షిదేవి అమ్మవారిని అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో సకల శోభితంగా అలంకరించి ఆలయంలోని యాగశాలలో కొలువు తీర్చారు. అష్టలక్ష్ములను వేదికపై ప్రతిష్ఠించారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నిత్యహోమం, చండీ హోమాలను జరిపి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఇక సాయంత్రం పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరం బంజారాహిల్స్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో లక్ష్మీ సాలిగ్రామ తులసి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ వేదికపై స్వామివారి సాలిగ్రామ శిలను అమ్మవారిని కొలువు తీర్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు అత్యంత వేడుకగా కళ్యాణోత్సవం జరిపారు. ముఖ్యంగా మాలమార్పిడి కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. భక్తులు కళ్యాణోత్సవాన్ని కనులారగాంచి తరించారు. అనంతపురం జిల్లా నారాయణపురం హెచ్ఎల్సి కాలనీలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయాత్పూర్వమే అమ్మవారికి వైభవంగా గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, ఫలరసాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేశారు. ఆపై సర్వాభరణ భూషితురాలను చేసి పుష్పమాలలు సమర్పించారు. మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ధన్యులయ్యారు. ఇక వెన్నదొంగ చిన్ని కృష్ణుడిని వెన్నతోనే అలంకరించి భక్తులకు అరుదైన దర్శన భాగ్యం కల్పించారు. మడకశిర మండలంలోని సిరిపి శ్రీకృష్ణ భగవానుని ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడిని స్వచ్ఛమైన వెన్నతో అందంగా అలంకరించారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేసి వెన్నకృష్ణుడి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద దీపార్చనలు జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులెంతోంది. 12 మంది ఆళ్వార్లో ఒకరైన తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో సీతారామ లక్ష్మణులను, తిరుమంగై ఆళ్వార్ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ శ్రీ చటగోపరామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తర్వాత ఉత్సవమూర్తులకు ధూపదీప నివేదనలు అర్పించి స్వామివారి పుష్పమాలను తిరుమంగై ఆళ్వార్కు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని టీటీడీ అనుబంధ శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుమంజన సేవ రమణీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించిన పిదప ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుమంజన సేవను కనులార తిలకించి తరించారు.
క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను తిలకించి తరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన స్వామివారు తెప్పలపై ఊరేగుతూ అనంత భక్తకోటికి దివ్యంగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బాణసంచ కార్యక్రమం ఆకాశంలో వెలుగులను వెదజల్లింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం జరిగింది. తెప్పోత్సవంలో సూర్యనారాయణ స్వామిని సేవించే భక్తులతో అరసవెల్లి కిటకిటలాడింది. ఎటు చూసిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఇక తెప్పోత్సవంలో భాగంగా ఉషా పద్మిని ఛాయా సమేత ఆదిత్యునికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊరేగింపుగా ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నయన మనోహరంగా తీర్చిదిద్దిన హంసవాహనంపై ఉత్సవములను కొలవదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. తిరుమలేశుని తీర్థ కైంకర్యాలకు ప్రసిద్ధిగాంచిన ఆకాశగంగ తీర్థం తిరుమలలో పుణ్య తీర్థాల్లో ఒకటిగా పాప విమోచనకు పుణ్య సాధనకు ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారే స్వయంగా సృష్టించిన తీర్థంగాను ఈ ఆకాశగంగ భక్తులను కటాక్షిస్తుంటుంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో పచ్చని ప్రకృతి మధ్యన నెలవైన ఈ తీర్థం గురించిన విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. తిరుమలలోని పుణ్య తీర్థాలలో తీర్థరాజంగా విరాజిల్లుతోంది ఆకాశగంగ. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో నెలవై ఉంది ఆకాశగంగ తీర్థం. భక్తులు రహదారిపై నుంచి కిందకు మెట్ల మార్గం ద్వారా ఆకాశగంగ తీర్థానికి చేరుకుంటారు. పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతున్న ఆకాశగంగ ప్రదేశంలోనే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని పుత్రునిగా పొందినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఆకాశగంగ తీర్థానికి మేషమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి రోజు విశేషంగా తీర్థోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించిన వైష్ణవ భక్తాగ్రేసరుడు తిరుమల నంబి ప్రతిరోజు ఎన్నో వ్యయ ప్రయాసలకోచి పాప వినాశనం తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చేవాడు. తన ప్రియభక్తుడికి ఆ శ్రమ తప్పించాలనే తలంపుతో తిరుమల నంబిని బోయవాణి రూపంలో పరీక్షించే సమయంలో సాక్షాత్తు శ్రీవెంకటేశ్వర స్వామివారే సృష్టించిన పవిత్ర జలధార ఈ ఆకాశగంగ. నాటి నుంచి తిరుమల శ్రీవారి చేత తాత అని పిలిపించుకున్న భక్త శిఖామణి తిరుమల నంబి ఈ ఆకాశగంగ తీర్థాన్ని స్వామి కైంకర్యాలకు వినియోగిస్తూ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అదే సంప్రదాయాన్ని నేటికీ తిరుమల నంబి వంశీయులు కొనసాగిస్తూ తిరుమల శ్రీవారికి ఆకాశగంగ తీర్థ జలాలతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆకాశగంగ తీర్థ సమీపంలోని ఆలయంలో శ్రీ అంజనాదేవిని శ్రీ బాలాంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని గర్భగుడి ముఖద్వారంపై అంజనాదేవి తపస్సు చేస్తున్న దృశ్యం శ్రీ బాలాంజనేయ స్వామి దివ్య మనోహర శిల్పాలు రమణీయంగా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో భక్తులు సంకల్ప పూజ చేయించుకుని నేతి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతినిత్యం శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామివార్లకు ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే హనుమ జయంతి రోజు స్వామివారికి పంచామృతాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు ఆలయాన్ని సందర్శించవచ్చు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆకాశగంగ తీర్థం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో భక్తులు తిరుమల శ్రీవారిని స్మరిస్తూ కొంతసేపు సేద తీరి మనోల్లాసాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్,
సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 14వ విడత మనగుడి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ కార్తీక పౌర్ణమి వరకు జరిగే మనగుడిలో తొలి రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా వనస్థలపురంలో మంగళ కైసిక ద్వాదశిని అత్యంత వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కరీంనగర్లోని యజ్ఞవరాహస్వామివారి ఆలయంలో మనగుడిలో భాగంగా మంగళ కైసిక ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ భూ సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ఎదుట కూర్చొని భజనలతో అర్చించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని పల్లిపేట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు జరిగే మనగుడిలో భాగంగా కైసిక ద్వాదశిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ప్రకాశం జిల్లా వెంకుపాలెంలో మనగుడి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మంగళ కైసిక ద్వాదశి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొని భజనలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో కార్తీకోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు ప్రత్యేక పూజలతో కనువిందు చేశాయి. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ గాంధీనగర్లోని శ్రీ పరమేశ్వర రామాలయం కార్తీక దీపాలతో కళకళలాడింది. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అలాగే హైదరాబాద్ భోలక్పూర్లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కార్తీక మాస పూజలతో అలరారింది. అభిషేక ప్రియుడైన మహాశివుడికి క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అభిషేకంలో శివుని దర్శించి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి తరించారు. నల్లకుంటలోని శృంగేరి మఠంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో నిండిపోయింది. సత్యదేవుని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. ఉపాలయమైన ఆదిశంకరుల సన్నిధిలో వేద పండితులు పూజలు చేశారు. ఇక స్కందగిరి హనుమాన్ ఆలయంలో అంజనీసుతుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అష్టోత్తరాల సహితంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆకుపచ్చని తమలపాకుల హారాల నడుమ వెండి తమలపాకుల మాలతో స్వామివారు విశేషంగా అనుగ్రహించారు. హైదరాబాద్లోని శ్యామ్ మందిర్ కార్తీక కాంతులతో దర్శనమిచ్చింది. రాజస్థానీ సంప్రదాయంలో పూజాధికారులు నిర్వహించే ఈ ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై హనుమాన్ స్మరణలతో పులకించారు. రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో తులసి దామోదర కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించారు. వేకోజామునే శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేష అర్చనలు చేశారు.
అనంతరం తులసి, దాత్రి నారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ కృష్ణస్వామి వారులను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, వరుణ కలస ఆవాహన పూజలు చేశారు. ఆపై తులసి దామోదరునికి వేదోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మాంగళ్య ధరణ, తలంబ్రాల ఘట్టాలను కన్నులారగాంచి భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కైశిక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ దామోదర కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అర్చకులు యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ గోపీజన వల్లభ మందిరంలో కైశిక ద్వాదశిని పురస్కరించుకుని రాధాకృష్ణుల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలు జరిపారు. తర్వాత అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే కరీంనగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయంలో ఓంకారం, స్వస్తిక్, శివలింగాకారంలో దీపాలను వెలిగించారు. దీపకాంతుల వెలుగుల్లో ఆలయం దివ్యంగా శోభిల్లింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గుంటూరులో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి దివ్యంగా ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే విశేష పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కొత్తపేటలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివలింగానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ధ్వజస్తంభ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆకాశ దీపం కార్యక్రమం కమనీయంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ధ్వజస్తంభం వద్ద మహిళలు దీప పూజలు జరిపారు. ప్రత్యేక పూజలు జరిపి ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే రౌతులపూడి మండలం శృంగవరం సమీపంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. తరువాత భక్తులు అభిషేకాలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే తోడంగి మండలం ఒంటి మామిడాడలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు జరిపి విభూతితో అర్చించారు. మారేడు దళాలను సమర్పించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూరు నగర్ మండలం బడాంగ్పేటలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజను జరిపి అర్చకుల ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం కార్తీక శోభతో ప్రకాశించింది. నగరంలోని ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. తరువాత విశేషంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా గాజువాకలో నగర సంకీర్తన నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తరువాత గోవిందనామస్మరణలు, భజనలు చేస్తూ నగర సంకీర్తన జరిపారు.
ఇక పెందుర్తి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత సింధూరార్చనలు, ఆకుపూజలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ములగపాక శివాలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఏకకాల రుద్రాభిషేకాలు నిర్వహించారు. ముందుగా పరమశివునికి ప్రత్యేక పూజలు జరిపారు. శివదీక్షధారులు పరమశివునికి ఏకకాల రుద్రాభిషేకాలను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం ప్రతిధ్వనించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన పాండురంగని రథోత్సవం కనుల పండుగ జరిగింది. కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారి రథం పురవీధులు గుండా సాగింది. భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారికి కర్పూరహారతలు సమర్పించారు. అలాగే ముత్యాలంపాడులో కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి. అర్చక స్వాముల నమ్మక చమకాలతో పంచామృతాభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో బిల్వార్చన నేత్రపర్వంగా జరిగింది. స్వామివారికి పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో ఏకరుద్రాభిషేకం నిర్వహించాక నాగాభరణంతో అలంకరించారు. అనంతరం స్వామివారికి నివేదనాలు అర్పించి హారతులిచ్చారు. ఆపై లింగాష్టకాల పారాయణం సహితంగా సామూహిక బిల్వార్చన, కుంకుమార్చనలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో ఓంకారం, శివలింగాకారంలో దీపాలు వెలిగించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక కడపలోని బాలపోలేరమ్మ ఆలయంలో తులసి మొక్కల పంపిణీ చేశారు. కార్తీక మాసంలో తులసి మొక్కల దానం శ్రేష్టం. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 500 మంది మహిళలకు నిర్వాహకులు తులసి మొక్కలను పంపిణీ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన పట్టాభిరామ్ పండిట్ బృందం గాత్ర కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.